ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। भारतीय संस्कृति యొక్క మరొక విశేషం ఏమంటంటే బహుముఖత। నిజానికి ప్రపంచంలో అన్ని చోట్ల అట్లాగే ఉండేది, ప్రకృతిలోనే నానాత్వం ఉన్నది। ఇంకా ఆ మాటకు వస్తే సృష్టి అంటేనే నానాత్వం, నానాత్వం లేకపోతే సృష్టి లేదు। ఒకటే అయి ఉంటే అది ప్రళయం అయిపోతది। అందుకోసం భారతీయ సంస్కృతి ప్రపంచము సృష్టి ఏ విధంగా నానాత్వంతో కూడుకున్నదో అట్లాగే భారతీయ సంస్కృతి కూడా ఆ సృష్టిని ప్రతిబింబించేటట్టుగా నానాత్వంతో కూడుకున్నది। ప్రపంచంలోని అన్ని దేశాల్లో మొదట్లో అట్లాగే ఉండేది, తర్వాత తర్వాత ఏమిటో కొన్ని 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 సిద్ధాంతాలు కొన్ని కొన్ని కొంత భావజాలం వచ్చి బలవంతంగా రుద్దటం వల్ల అన్నిటినీ ఏకరూపత 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 అని తీసుకొచ్చి కృత్రిమత చేశారు। ఈ కృత్రిమతలో కేవల అంటే ఫోర్స్డ్ యూనిఫామిటీ అంటారు, అంటే బలవంతంగా తెచ్చే ఏకత్వంలో ఏకరూపతలో ఆ ఆనందం ఉండదు। ఉదాహరణకి ఒక పార్కు చూడండి, ఒక అడవి చూడండి। పార్కు చూస్తే ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది, అన్ని ఒక మొక్కలన్నీ క్రమంగా వరుసలో పెట్టడం, దాన్ని బాగా మంచి కత్తెరతో కత్తిరించి పెట్టడం చూడటానికి అబ్బా ఎంత అందంగా ఉంది అనిపిస్తుంది। కానీ ఒక్కరోజు రెండు రోజులు చూసేశాక ఇంకా పార్కు సౌందర్యం పాతబడిపోతుంది, ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించదు, చూసేసానులే అనిపిస్తుంది। అదే అడవి చూడండి, ఏ చెట్లు కొమ్మలు ఆకులు ఎవరూ ముట్టలేదు, ఎవరూ పెంచలేదు, అవే తమ తమ రీతిగా అట్లా అట్లా అన్ని వంకర్లు టింకర్లు అన్నీ వస్తాయి। ఒకచోట రాయి ఉంటుంది, ఒక మన్ను ముద్ద ఉంటుంది, ఒక తీగ ఎటో పోతుంది, ఒక కొమ్మ ఎటో పోతుంది। ప్రకృతిలో ఉండేటువంటి ఒక ఆర్డర్లీ అంటే ఒక సువ్యవస్థితంగా మనిషి చేసినట్టుగా కాకుండా తాను తానుగా ఎదిగింది చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా అది పాతబడదు, ఇంకా కొత్తదనం అనిపిస్తూ ఉంటుంది। అందుకే ప్రకృతిలో ఆ సహజత్వము ఉంటుంది, సౌందర్యం ఉంటుంది, ఎంత చూసినా పాతబడనితనము ఆ ప్రకృతిలో కనిపిస్తుంది। అందుకే భారతదేశంలో నానాత్వం ఉన్నది। ఒక ఉదాహరణకి మన విదేశంలో చూస్తే ఇళ్ళన్నీ ఒకే రీతిగా కడతారట, ఒకే రీతిగా ఒక బాత్రూము డైనింగ్ రూము ఇవన్నీ ఒకే రీతిగా ఉంటాయి, డోర్లు ఒకే రీతి, అక్కడ దానికి బోల్టు స్విచ్లన్నీ ఒకే రీతిగా ఉంటాయి। ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారితే ఇక్కడ స్విచ్ ఉంటుంది అని వాళ్ళు ఈజీగా గుర్తుపట్టచ్చు, కళ్ళు మూసుకొని చీకట్లో కూడా గుర్తుపట్టచ్చు। అదే భారతదేశంలో ఏ రెండు ఇళ్ళు ఒక రకంగా ఉండవు, మీరు అతిథిగా ఇంకొకళ్ళు ఇంటికి పోతే వాళ్ళు మీ గదికి వస్తారు, చూడండి ఇక్కడ స్విచ్ ఉన్న స్వామీజీ, ఇక్కడ ఫ్యాన్ ఉన్నది, ఇక్కడ ఇది ఉన్నది, ఇక్కడ ఇది తలుపు, ఇగో ఇక్కడ బాత్రూము, ఇక్కడ అన్నీ వాళ్ళు చూపిస్తారు, ఈ ట్యాప్ను ఇట్లా చేయాలి అన్నీ వాళ్ళు చూపిస్తారు వాళ్ళకు మనకు। ఎందుకంటే ఏ రెండిళ్ళు ఒక రకంగా ఉండవు, ప్రతి ఇంటిలో ఒక కొత్తదనం, కనుక ఎంత చూసిన ఆనందం। విదేశీయులు కూడా వచ్చి అంటారు అబ్బా ఒక్క వీధి చూస్తే చాలు, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకం, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకం, ఎంత చూసినా ఇంకా కొత్తదనం, ఇంకా కొత్తదనం। చివరికి ఒక సినిమా షూటింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చి భారతదేశం చూసి అబ్బా వాట్ ఏ రిచ్ డైవర్సిటీ అన్నారు, ఎంత సుసంపన్నమైన సమృద్ధమైనటువంటి నానాత్వం చూడండి, దీనికి షూటింగ్ తీస్తూ ఉంటే వందల ఫిల్ములు తీసినా ఇంకా ప్రతి ఫిల్మ్లో ఒక కొత్త సీన్లు కొత్తవి రానే వస్తాయి। అక్కడ చూస్తే మీరు ఇప్పుడు మనకు చారిత్రకంగా కూడా ఎన్నో స్థలాలు ఉన్నాయి, ఇప్పుడు అమెరికా లాంటి దేశానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళొచ్చినాక నేను ఒకసారి అడుగుతుంటాను రెండోసారి ఎవరో వెళ్ళారు అమెరికాకి, వెళ్ళి ఈసారి ఏం చూశారండి అంటే ఏం లేదు స్వామీజీ అంటారు, అదేమిటి మొదటిసారి వెళ్ళినప్పుడు ఏదో డిస్నీ ల్యాండ్ ఇంకేదో ఏదో వాటర్ఫాల్ ఏదో చూసి వచ్చారన్నారు కదా అంటే అవును చూసామన్నారు, మరి రెండోసారి ఏం చూసామంటే ఏమి లేదన్నాడు, ఎందుకంటే ఇంకేముంది చూసేసాం అయిపోయిందంటారు, అంతేనా అంత పెద్ద దేశం, అంతే స్వామీజీ అంటారు, చూడగలిగింది ఇంకేం లేదంటారు। మన దగ్గరికి వస్తే సంవత్సరంకి ఒకసారి వచ్చి ఒక్క నెల చూసిపోయి మళ్ళీ ఇంకో నెల, మీరు 20 ఏళ్ళు చూసినా ఇంకా చూడదగింది ఉంటుంది, ఏమిటంటే ఇంకా కొత్తదనం, ఇంకా కొత్తదనం, గుళ్ళు గోపురాలు మందిరాలు ఎన్ని ఉన్నాయి ఇంకా అవి। అందుకని ఈ వైవిధ్యం అనడానికి కారణం ఏమిటంటే మనలోని సృజనాత్మకత। సృజనాత్మకత అంటే నేను మనం అన్నాము సృజనాత్మకతనే ఋషి అన్నాం, ఋషి అంటే గడ్డం పెంచుకుని ఎక్కడో ఒక అరణ్యంలో గుహలో కూర్చుంటే ఋషి అని కాదు,
ఏ విషయమనైనా సృజనాత్మకత భావంతో గమనించి కనిపెట్టిన వాడిని ఋషి అన్నాం. దీంట్లో గృహస్థులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, వానప్రస్థులు ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, ఈవెన్ అన్ని వర్ణాల వాళ్ళు ఋషులు ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశంలో వ్యవసాయదారులు కూడా ప్రతిదాన్ని బ్రాహ్మణులే వచ్చి అని కనిపెట్టలే. వ్యవసాయంలో కావలసిన మెలకువలు, లోతులు, దాని పనిముట్లు, సాధనలు వాళ్ళ పేర్లు మనం రాసి పెట్టుకోలేదు, కానీ ఎవరు కనిపెట్టారు అవన్నీ వాళ్ళు వాళ్ళే చూసుకున్నారు వ్యవసాయదారులు. ఇప్పటికే గ్రామంలో చూడండి, ఒక్కొక్క గ్రామంలో ఏదో కొంత సమస్య వచ్చింది, కొత్త పద్ధతి ఏదో ఉన్నది అంటే వాళ్ళు అక్కడ వాళ్ళే అందులోంచి ఎవరైనా చురుకైన బుద్ధి ఉన్నవాడు చూసేస్తాడు, ఏదో కనిపెట్టేస్తాడు, పద్ధతి నడుస్తుంది. మీరు గ్రామాలను గమనించి చూస్తే అన్ని గ్రామాల్లో ఒకే పద్ధతులు లేవు. వాళ్ళు చూస్తే అయ్యో వీళ్ళకు వీళ్ళు పల్లెటూరు వాళ్ళకి ఇంత తెలివే అంటాడు. మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళు ఋషుల కంటే తక్కువ ఏం కాదు, అంత భావం ఉన్నది వాళ్ళకు. ఏమేమో వాళ్ళు కనిపెట్టారు. కాకపోతే కనిపెట్టిందల్లా మేము ఋషులమనే పుస్తకాలు రాసి చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు. వాళ్ళ నిరాడంబరత వాళ్ళ ఒక రకంగా నాకు అనిపిస్తుంది, మన భారతీయుల్లో వాళ్ళ నిరాడంబరత చూస్తే వాళ్ళ గొప్పతనం వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఈ గొప్పతనం కూడా మామూలు అనుకుని సహజంగా జీవిస్తున్నారు. సహజంగా మనలో ఉండేటువంటి త్యాగాలు, గుణాలు కొన్ని కొన్ని చూస్తే మనం గొప్పగా ప్రచారం చేసుకోవాల్సిందే. ప్రచారం మరీ చెలిపిగా అనిపిస్తుంటుంది, చిన్నగా అనిపిస్తుంది, చౌకగా. అందుకని వీటన్నిటిని సహజంగా మనం జీవిస్తూ ఉన్నాం. భాష చూడండి ఎంత వైవిధ్యం. భారతదేశంలోనే చూసి విదేశీయులు ఆశ్చర్యపోయారు. ఇన్ని భాషలు, ఇన్ని డైలెక్ట్స్. డైలెక్ట్స్ అంటే లిఖిత రూపకంగా సాహిత్యం లేకున్నా కేవలం మాటల రూపకంగా కొన్ని భాషలు ఉన్నాయి. కోయ భాష, ఇంకేదో లంబాడీ భాష, ఇంకా ఇక్కడ ఇట్లాంటి కొన్ని కొన్ని అక్కడక్కడ భాషలు ఉన్నాయి. అది భాషగా గుర్తింపు లేకున్నా వాడుకలో ఉంటూ ఉన్నాయి అవన్నీ. వాటిని డైలెక్ట్స్ అన్నారు, అంటే ఒక చిన్న ఉపభాష లాంటివి అవి. అటువంటివి చూస్తే మన దగ్గర ఎన్నో భాషలు, ఎన్నో ఉపభాషలు అన్నీ అలా సాగుతూ ఉన్నాయి. విదేశాలు చూసి ఇంత వేరున్న వాళ్ళు ఎవరు వేరు కాకుండా వేల సంవత్సరాల నుంచి ఒకటిగా ఉంటున్నారు. అబ్బా, ఈవెన్ ఇంగ్లాండ్ ఆ ప్రధానమంత్రి ఒక అమ్మగారు ఉండేవారు, ఆమె చూసి ఇదే అన్నది, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని వేరు అయినా దే స్టేట్ టుగెదర్, వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇండియా. ఆమె అక్కడ పోయి ఇంటర్నేషనల్లో చెప్పింది, భారతదేశం నుంచి ఇది మనం నేర్చుకోవాలి. ఎట్లా, ఏం చూసి, ఏ కారణం వల్ల మరి ఇలా ఉంటున్నారు అంటే మన వాళ్ళ దృష్టి, మన వాళ్ళ సృజనశీలత. జీవితం అనేది ఒక గీత గీసినట్టు వేసిన తార్ రోడ్ లాంటిది కాదు. అరణ్యంలో రోడ్ ఎట్లా ఉంటుంది ఎవరు వెయ్యరు, మనది మనం చూసుకుంటూ అప్పటికప్పుడు వేసుకుంటూ వెళ్ళిపోతాం, కాలినడకన చూసుకుంటూ. అట్లా మనిషికి విచారానికి, ఆలోచనకు, చింతనకు స్వేచ్ఛ ఇచ్చిన దేశం. అందుకే ఆయా సందర్భాలకు అనుగుణంగా మనం మనమే కనిపెడుతూ, ఇంకా కొత్త కొత్తవి కనిపెడుతూ ముందుకు వెళుతున్నాం. మన ఇది ఉండటం వల్లనే మనకు నిరంతరంగా కొత్తదనాలు, నూతనలు వస్తున్నాయి. మన శాస్త్రాలు కూడా రెండు రకాలవి చెప్తున్నాయి. ఒకటేమో శాశ్వత సత్యాలు, సార్వజనిక సత్యాలు. రెండవది ఏమిటంటే శాశ్వత సత్యాలను ఆయా దేశకాలాలకు అన్వయింపజేస్తూ ఉండటం. అందుకని మనకు దేశకాల ధర్మాలు మారతాయి. మూలతత్వం అదే. ఒక దేశంలో ఒక కాలంలో దాన్ని వర్తింపజేసింది, తరువాత కాలంలో దాన్ని ఇంకో రకంగా చేస్తాం. ఎందుకంటే మారిన పరిస్థితికి మనం దాన్ని మార్చి అన్వయించుకుంటాం, కానీ మూలతత్వం అదే. అంటే ఇట్లా చేయటం వల్ల అది మారుతూ ఉంటుంది, మళ్ళీ ఉంటుంది. అందుకని ఒక విదేశీయుడు అంటాడు, భారతదేశం విచిత్రంగా ఉంది, హిందూ మతం అనేది మోర్ ఇట్ చేంజెస్ మోర్ ఇట్ రిమైన్స్ సేమ్ అంటాడు. ఎంత మారుతున్నా కొద్దీ అంతే అదే ఉంటుంది అంటాడు. మారుతూ ఉంటుంది, మళ్ళీ అదే ఉంటుంది, మళ్ళీ మారుతూ ఉంటుంది, మళ్ళీ మౌలికంగా అదే ఉంటుంది. మనిషి చూడండి, చిన్నప్పటి బాలుడు మధ్య వయస్సు యువకుడు అవుతాడు, యువకుడు మధ్య వయస్కుడు అవుతాడు, వృద్ధుడు అవుతాడు. మనిషి అతడైనా కొత్తవాడా? మరి శరీరము, ఆకారము మారుతుందా లేదా? వయస్సు వస్తూ ఉంటుంది, చర్మం ముడత పడుతూ ఉంటుంది, కానీ మనిషిని చూస్తే అతడే అని గుర్తుపడతాం. అంటే లోపల నుంచి ఒక అదే ఐడెంటిటీ, అదే ఏకత్వం ఉన్నది. పై రూపాలు మారుతూ ఉన్నా మనిషి మాత్రం అదే ఉంటున్నాడు. అట్లా భారతదేశం మనకొక, ఇదంతా ఒక విశ్వరూపమని మనకొక భావన ఉన్నది. ఇందులో విశ్వరూప పరమాత్మకు వివిధ అవయవాల్లాగా మనం ఉంటాం. మనిషి శరీరంలో వివిధ అవయవాలున్నా కూడా మనిషి ఒక్కడే. నా ఈ కుడి చేయి ఎడమ చేయి కాదు, ఎడమ చేయి కాలు కాదు, కాలు కుడి కాలు కాదు, మళ్ళీ తలా వేరు, ఈ విధంగా వివిధ అవయవాలున్న అన్ని అవయవాల్లో నేను ఒక్కడిని. అవయవంగా రెండవయవాలు ఒకటి కాదు, ఆ అవయవం ఇది కాదు, ఈ అవయవం అది కాదు, వ్యక్తిగా అన్నిట్లో నేను ఒక్కడిని. ఈ విధంగా ఈ రకమైన భావన, ఇది ప్రకృతి సిద్ధమైందే, భారతీయులు గుర్తించారు, కొత్తగా ఏమీ చెయ్యలేదు.
వీళ్ళు గుర్తుపట్టారంతే. గుర్తుపట్టి దాన్ని అర్థం చేసుకొని దాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే భాషలోని వైవిధ్యం, ఆచారాలు పద్ధతుల్లోని వైవిధ్యం. వీళ్ళందరూ అనుకుంటారు అసలు ఇన్ని కులాలు ఉన్నాయంటాడు. ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయంటే వ్యక్తికి తమ తమ దేశకాలాలకు తమ వృత్తికి అనుగుణంగా మీ మీ రీతిగా మీరు పద్ధతులు ఆచారాలు ఏర్పరచుకోండి అని వదిలివేయటం వల్లనే ఇలాంటివి తమ తమ రీతిగా అభివృద్ధి చేసుకోవటం వల్ల ఇలాంటి వైవిధ్యం పుట్టింది. ఈవెన్ ఒక్క కులంలో కూడా ఒక్క పద్ధతి లేవు. మీరు చూడండి, ఇద్దరు రెండు కుటుంబాల వాళ్ళు పెళ్ళికి వస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. పెళ్లి లోపల కూడా వాళ్ళ పాటించే ఆచారాలు వాళ్ళవి వేరు వీళ్ళవి వేరు. కొన్ని కామన్ ఉన్నాయి, కొన్ని వేరుగా ఉన్నాయి. అయినా ఎలా సర్దుకుపోతున్నారంటే ఒక విషయాన్ని ఒకే రీతిగా చెయ్యనక్కర్లేదు, పలు రీతులుగా చెయ్యొచ్చు. పలు రీతుల్లోనూ ఒక్కొక్క దాంట్లోనూ ఒక కొత్తదనం ఉంది, ఒక సౌందర్యం ఉన్నది. ఉదాహరణకి కళ అన్నారు. ఒక వ్యక్తి యొక్క పెయింటింగ్ ఉన్నది, ఇంకో వ్యక్తి పెయింటింగ్ చేశాడు. రెండు పెయింటింగుల్లో, రెండు చిత్రకళల్లో ఏది మంచిది అని ఎట్లా చెప్పగలం, ఏది గొప్పది అని ఎట్లా చెప్పగలం? ఒక సృజనాత్మకతను రెండిట్లోని పోల్చి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనలేం. దాని సౌందర్యం దానిదే, దీని సౌందర్యం దీనిదే. అట్లాగే వివిధ ఆచారాల్లో ఒక నిగూఢ దృష్టితో, నిగూఢ అవగాహనతో ఆ మానవ జీవితాన్ని బాగా అర్థం చేసుకొని సమగ్ర దృష్టితో ఏర్పడిందైతే అది సౌందర్యం ఉంటుంది, అది మంచిదే. ఆ విధంగానే సమగ్ర దృష్టితో ఏర్పడింది ఇంకో విషయం అయితే దానికి అదే సాటి, దీనికి ఇదే సాటి. రెండు చూడటానికి వేరుగా ఉన్నా మళ్ళీ పై పైన దృష్టికి వేరుగా ఉన్నా మళ్ళీ రెండు మంచివే, రెండు గొప్ప. మనలో వివిధ పద్ధతులు వివిధ ఆచారాలు ఏర్పరిచినా ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని మన వాళ్ళు ఎప్పుడూ అనలేదు. దేని సౌందర్యం దానికున్నది, దేని దాంట్లో దానికున్నది. అందుకే ఒకదాంతో ఒకటి పోల్చి ఒకటి తక్కువ ఒకటి చులకనా అని మన వాళ్ళు ఎప్పుడూ అనలేదు. నిజానికి ఇప్పుడు కుల వ్యవస్థలోనూ అట్లాగే ఏర్పరిచాం. ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళని బలాత్కారంగా మీ పద్ధతులన్నీ మానేయండి, మావే పాటించండి అని బలాత్కారంగా మానిపించలేదు. అందుకే ఇంత వైవిధ్యం బతికి ఉన్నది. ఇప్పుడు కొన్ని విదేశీయులు వచ్చేసి అన్నిటినీ ఏకరూపంగా మాలుద్దామని బలవంతంగా రుద్దేస్తే అది మీకు కొత్తదనం కోసం మీకేదో ఉత్సాహం అనిపించవచ్చు. నాలుగు రోజుల తర్వాత బోర్ అయిపోయి విసిగిపోతాను చూసి. ఇది అంతా ఒకటి, ఎక్కడ చూసినా అదే, ఎక్కడికి పోవాలనిపించదు, పోయినా అదే, తోచని స్థితి వస్తుంది. మనకు అట్లా జరగదు. ఎందుకంటే మనం కొత్తదనం వల్ల ప్రతి దాంట్లో కొత్త కొత్తదనం చూస్తూ ఉంటే పాతబడకుండా జీవిస్తూ ఉన్నాం. వర్ణ కుల వ్యవస్థల్లో చూడండి, వాళ్ళ వాళ్ళ కులాలకు కొన్ని పద్ధతులు కొన్ని ఆచారాలు వాళ్ళ వాళ్ళే నిర్ణయించుకుంటారు. మిగతా వాళ్ళు గ్రామాల్లో కూడా చూడండి, కొన్ని కొన్ని ఆచారాలు పద్ధతులు ఆ కుల పెద్దలే కూర్చొని వాళ్ళు వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇంకో కులం వాళ్ళు బలాత్కారం చేయరు, వాళ్ళని ఏమీ అనరు. మొత్తం గ్రామ స్థాయిలో కావలసినవి మాత్రం ప్రతి కులానికి చెందిన పెద్దల్ని ముగ్గురు నలుగురిని పిలిచి అందరూ కూల్చొని గ్రామ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. కానీ వాళ్ళ వాళ్ళ విషయంలో వాళ్ళకే వదిలేస్తారు, ఎవరు ఏమి చేయరు. ఇటువంటివి ఈ విధంగా ఇతరుల పద్ధతి కూడా అది ఒక పద్ధతే, దాన్ని వదిలేద్దాం, దాన్ని బలవంతంగా చెడగొట్టద్దు అనే భావం వల్ల ఒకటి, అందులో కూడా ఏదో ఒక మంచితనం ఉన్నది, మనం దాన్ని నెగిటివ్ చూడొద్దు, అంతా మనదే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే భావన లేకపోవటం వల్లనే, అది కూడా ఉండని అని ఒప్పుకోవటం వల్లనే మనం దాన్ని ఉండనిచ్చాం. నా పద్ధతి నేను పాటిస్తాను, ఇంకొకళ్ళ దాన్ని. అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే స్వధర్మే నిధనం శ్రేయ, నీ పద్ధతి నీ ఆచారం నువ్వు పాటించుకో. ఇతరులను చూసి అయ్యో నేను తక్కువైపోయానే నేను చింత చేయకు. ఇతరులను చెడగొట్టడానికి ప్రయత్నించకు, రెండు అవసరం. ఇతరులను నాశనం చేసి వాళ్లను మనలానికి మార్చాల్సిన అవసరం లేదు. లేకపోతే వాళ్ళు ఉండనిస్తే మన తక్కువ వాళ్ళది ఎక్కువ అని అనక్కర్లేదు, వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉంది. ఈవెన్ శాస్త్రాల లోపల కూడా చూసినా కూడా, ఇప్పుడు చూడండి, కొన్ని మన్వాది స్మృతుల లోపల శూద్రుడు మొదలగు వాళ్ళను నింద చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటారు. అక్కడ చూస్తే దానికి కూడా ఒక అర్థం ఉంది, ఒక రహస్యం ఉంది. ఎవరికి మనం బోధిస్తున్నామో, ఏ వర్ణం వాడికైనా శాస్త్రము ధర్మాలు బోధిస్తూ ఉంటే ఆ ధర్మాలు ఆ వ్యక్తి యొక్క ఆశ్రమాన్ని వర్ణాన్ని ప్రశంసిస్తూ ఇతరులను నింద చేయటం, ఇది ఒక శాస్త్రీయ పద్ధతి. శాస్త్రీయ పద్ధతిని దీన్ని అర్థవాదం అన్నారు. అర్థవాదం అంటే నిందాస్తుతి లేక ప్రశంస అని అర్థం. ఒకదాన్ని ప్రశంసించటం, ఒకదాన్ని నిందించటం. ఇది బోధనా ప్రక్రియనే కానీ ఇది నిజంగానే నిందిస్తున్నట్టు కాదు. అక్కడ అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు,
బ్రహ్మచారి ధర్మం పాటించాలి అంటే ఏ బ్రహ్మచర్యం అంటే సామాన్యం కాదు, అది గొప్ప, మిగతా ఆశ్రమాల కంటే చాలా గొప్ప, అది పాటించు అని వారికి బ్రహ్మచారికి బ్రహ్మచర్యం మీద ప్రోత్సాహం కలగటానికి బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ప్రశంసించటం. అందుకే గృహస్థులకు మాట్లాడుతూ ఉంటే గృహస్థాశ్రమాన్ని ప్రశంసించటం, సన్యాసాన్ని చులకం చేసి మాట్లాడటం, సన్యాసితో మాట్లాడుతూ ఉంటే సన్యాసికి బోధ చేస్తూ ఉంటే సన్యాసికి సన్యాస ధర్మాన్ని ప్రశంసించటం, గృహస్థ ధర్మాన్ని నిందించటం. ఎందుకు అంటే సన్యాసిగా కొనసాగాలి అంటే తన సన్యాస ధర్మం మీద తనకు ఒక శ్రద్ధ, ఒక గట్టి విశ్వాసం కలిగి అందులోనే నిలవాలి. ఇంకొక ఆశ్రమం గొప్పది కనిపించింది శాస్త్రాల్లో, అన్ని ఆశ్రమాల గురించిన ప్రశంసలు కనిపిస్తే అయ్యో గృహస్థం అంత మంచిదా, నేను అటు జారిపోతానంటాడు, నువ్వు జారకూడదు అని ఇతనికి ఇది ప్రశంసించటం. అదేవిధంగా వర్ణాల్లో బ్రాహ్మణులకు బోధిస్తున్నప్పుడు బ్రాహ్మణ వర్ణమే అన్నిటికంటే శ్రేష్టం, మిగిలింది కాదు అని ఇలా చెప్పారు. ఎందుకంటే నువ్వు బ్రాహ్మణంలో వాళ్ళ కొన్ని ఆచారాలు, కొన్ని మడి, కొంత తపస్సు, కొంచెం ఏమిటంటే పేదరిక జీవితం, భిక్షా జీవితం అలా జీవించాలి, వేదానికే అంకితం కావాలి, కొంత కష్టంతో కూడుకున్నది, కొంచెం నీకు ఆకర్షణ ఇచ్చేస్తే చాలు జారిపోతాడు, ఇంకా వేరే దాంట్లో పడిపోతాడు, దేనికి ఇంత ఎందుకు కష్టపడాలి, నేను హాయిగా డబ్బు సంపాదించుకుంటాను, హాయిగా బతుకుతాను అనుకుంటాడు. అందుకోసం వాళ్లకు ఇతరుల దాన్ని ఈవెన్ క్షత్రియ ధర్మం కూడా నింద చేశారు, వైశ్య ధర్మం నింద చేసి, ఎవరికి, అది బ్రాహ్మణుడికి. ఇక క్షత్రియుడికి మాట్లాడేటప్పుడు క్షత్రియ ధర్మము బ్రాహ్మణుడి కంటే శ్రేష్టమని అన్నది. ఇట్లా ప్రతి వాళ్లకు తమ తమ వృత్తి ధర్మాన్ని శ్రేష్టమనే చెప్పింది. కనుక వాళ్ళు కూడా మన సమాజంలో కూడా అలాగే కనిపిస్తుంది. నేను కొంతమందిని చూశాను, ఒకచోట ఒకతను ఇట్లాగే ఏదో ఒకటి జిరాక్స్ చేయించుకోవడానికి వెళ్ళాడు, తర్వాత కొంత ఆయనకి ఈయనకి ఏదో కొంత కన్సెషన్ ఇచ్చాడు, తగ్గింపు, ఇన్ని పేజీలు చేసిన తర్వాత డబ్బిస్తే కొంచెం ఆయన దగ్గర ఆ చిల్లర లేదు, లేకపోతే ఇతను ఏమన్నాడు, సరేలే అది ఉంచండి, మీరు ఇంత డిస్కౌంట్ ఇచ్చారు, ఇంకా లేదుగా చిల్లర ఉంచేయండి అన్నాడు. అతను అంటాడు వద్దొద్దు మేము అలా తీసుకోమని అంటాడు. అప్పుడు అతను ఏమంటాడు, మేము చూడు మేము బ్రాహ్మణులం కాము, మేము ఊరికే ఇస్తే అట్లా డబ్బు తీసుకోం, మేము కష్టపడి సంపాదిస్తాం, మా 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 కులం మాది, ఎంత గర్వంగా తన కులం గురించి మాట్లాడతాడో చూడండి. మీకు ఇవ్వాలని ఉంటే ఒక పక్క గుడి ఉంది అక్కడ పోయి పంతులకు ఇవ్వండి, మేము అట్లా ఊరికే తీసుకోం, మేము కష్టపడి జీవించేవాళ్ళం. అంటే తన కష్టము తన జీవితాన్ని ఎంత గర్వంగా ఉన్నదో చూడండి. ఇట్లా ప్రతి వృత్తి తన భాష, తన సంస్కృతి, తన పద్ధతులను గర్వంగా జీవించేటట్లు చేసింది. ఎందుకంటే దేన్ని చొలకనవద్దు, కొన్ని గమనించి, ఇతర సంస్కృతులు, ఇతర పద్ధతులు, ఆచారాలను గమనించి ఏదైనా మంచిదనిపిస్తే తీసుకో, మంచిదనిపిస్తే తీసుకో. తీసుకొని ఎలా తీసుకోవాలి, అతుకుల్లా చేసుకోవద్దు. ఒక ఇంకొకరి వస్తువును తీసుకొని ఇంకొక సంస్కృతి నుంచి తీసి అరువు తెచ్చుకొని అతికించుకుంటే అది అతుకులాగా ఉంటుంది, అది అతుకులాగా ఉండకూడదు. అంటే దీంట్లోకి ఇమిడేటట్టుగా ఉండాలి. అంటే మనము ఒక వివిధ ఇంకొకరి కోసం కుట్టిన షర్టు ఈ వ్యక్తి వేసుకుంటే ఆయనకు కుదరదు, కానీ కొన్ని తీసుకున్నవి ఎట్లుండాలంటే మన యొక్క అవయవాల్లో ఇమిడి మన అవయవాలకు ఒక శోభ ఇచ్చేటట్టుగా ఉండాలి. అంటే ఒక ఆర్గనిజం అంటామే, ఒక ప్రాణి యొక్క అవయవాల్లో ఇమిడి దీనికి ఒక శోభ ఇచ్చి దీన్ని ఇనుమడింప చేసేటట్టుగా అట్లా తీసుకుంటే దీన్ని ఏమన్నారంటే సృజనాత్మక అడాప్టింగ్ అంటారు. అట్లుండాలి కానీ అంధానుకరణ మనిషిలోని సహజత్వాన్ని, తన యొక్క స్వతంత్రతను, తన స్వతంత్ర శోభను నాశనం చేస్తుంది. అందుకే మన వాళ్ళు కొంతమంది ఈ విదేశీ వ్యామోహాన్ని విమర్శిస్తే కొంతమంది అంటారు వాళ్ళలోనూ అది సంస్కృతే, వాళ్ళలోనూ మంచి ఉంది, ఎందుకు తీసుకోవద్దు, మీరు ప్రతిదాన్ని విదేశీయాన్ని విమర్శిస్తారేమిటి అంటారు. విదేశీయంలో మేము విమర్శించటం లేదు, విదేశీయుల్లో కొన్ని చాలా మంచి ఉన్నాయి, ఆ మంచివి మాకు తెలిసినట్టుగా ఈ వ్యామోహాలకు కూడా తెలియదు, నిజంగా కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, ఈ వ్యామోహులకు అది కూడా తెలియదు. వాళ్ళను గుడ్డిగా అనుకరించి మోహంతో అనుకరించేవాడు ఇది మంచిదా కాదా, దీనివల్ల ఎలా బాగుపడుతుంది, ఇది ఎందుకు మంచిది, దీన్ని ఎలా స్వీకరించి మనలో చేర్చుకోవాలి అని తెలియక ఒక గుడ్డి అంధానుకరణతో ఏదో గొప్ప అన్న ఆవేశంతో, ఫ్యాషన్తో, మోహంతో పోతాడు. అది వద్దు, నీలోని మోహం వద్దన్నాం కానీ వివేకంతో పరిశీలించి గుణదోష విచక్షణ చేసి ఏది మంచిదనిపిస్తుందో తీసుకో. మంచిదైనా కూడా నీ శరీరపు అవయవాలకు, నీ సంస్కృతి, నీ సమాజం, ఇది ఒక ఆర్గనిజం, ఒక పురుష, ఒక విశ్వపురూప పురుష అన్నామే అట్లా, విరాట్ పురుష అన్నట్టుగా, భారతీయ విరాట్ పురుషుల్లో ఇమిడేటట్టుగా అవయవంగా తీసుకో. అలా తీసుకుంటే అది నీ వివేకమవుతుంది, అది శోభ అవుతుంది. ఈ క్రియేటివ్ అడాప్టేషన్ ఈజ్ గుడ్, కానీ అంధానుకరణ, మోహంతో అనుకరణ నిన్ను సెకండ్ హ్యాండ్గా చేస్తుంది. ఆ తెచ్చిన వస్తువు నీకు ఉపకరించదు, తీసుకున్నా నీకు సంతృప్తినివ్వదు, నీ అవయవంలో ఇమడదు,
నీ బుద్ధి సృజనాత్మకత నశిస్తుంది. చివరికి ఈ ఒక్క వస్తువు తెచ్చుకొని ఇక్కడ ఇముడుచుకుంటే, ఇక్కడ అతికించుకుంటే, ఇది ఇముడదు గనక ఇంకో వస్తువు అతికించుకోవాలి, ఇంకో వస్తువు తెచ్చుకోవాలి, ఇంకో వస్తువు, చివరికి నువ్వు అతుకుల బొంతవవుతావు, నీ వ్యక్తిత్వం పోతుంది. అందుకోసం ఈ విధంగా మనలోని ఈ వైవిధ్యం చూస్తే, ఈ వైవిధ్యం కొత్తది స్వీకరించడానికి అవసరమైన మార్పులు చేసుకోవటానికి, ఇంకొకరి సంస్కృతి నుంచి సృజనాత్మకంగా గమనించి తీసుకోవటానికి అడ్డు లేదు. నిజానికి మన సంస్కృతి అదే చేసి చేయమని చెప్తుంది, ఆ వివేకంతో చేయమని చెప్తుంది. మన మహనీయులు అలాగే అన్నారు. ఒకచోట అరవిందులు, వివేకానందులు అట్లాగే అన్నారు. అరవిందులు చెప్పినది ఒకటి అట్లాగే జ్ఞాపకం ఉంది. అతను అంటాడు, విదేశీ సంస్కృతి కాదు, ఇప్పుడు ప్రసార సాధనాలు పెరిగాయి, రాకపోకలు పెరిగాయి, విదేశంలో ఏం జరుగుతున్నది ఎలా ఉన్న అందరికీ తెలిసిపోతుంది, కనుక గుడ్డిగా మనం వ్యతిరేకించనక్కర్లే. మనకు కావలసింది ఏమిటంటే వాటి యొక్క గుణదోష విచక్షణ, మనలోనివి గుణదోష విచక్షణ, వీటన్నిటిని ఒక సృజనాత్మకతతో వివేకంతో ఆలోచించి చూసినప్పుడు ఏది ఎప్పుడు ఎట్లా తీసుకోవాలి అనేది వివేకంతో తీసుకుంటావు. అప్పుడు నువ్వు ఇంకా ఎదుగుతావు, కానీ అది అతుకులా కాదు. ఒక చెట్టు చిన్న కొమ్మ నుంచి ఇంకో కొమ్మ వికసించాలి, కానీ ఇంకో కొమ్మ తీసుకొచ్చి ఈ కొమ్మకు అతికిస్తే అది ఎంత చేసినా అతకదు, దీని నుంచి ఒకటి వికసించాలి, అట్లా ఉండాలి. ఆ విధంగా మన భాషలు, మన సంస్కృతి, మన పద్ధతులన్నీ ఇలా వికసిస్తూ వచ్చాయి. అందుకే ఇందులో వీటన్నిటిలో ఒక మౌలికమైనటువంటి ఏకత్వం కనిపిస్తుంది. అది ఏమిటి ఏకత్వం అంటే, ఆ శాశ్వత విలువలు ఏమి? శాశ్వత విలువలు ఒకటే, మనిషిలోని పురుషార్థం ఒకటే, మనిషిలో ఎంత వైవిధ్యమున్నా మానవత ఒకటే, మనిషిలో పై పై తేడాలున్నా అందరి అవసరాలు ఒకటే. మీకొకటి, మీకు ఇప్పుడు ఒక వాహనం కావచ్చు, ఒక వ్యక్తికి ఇల్లు కావచ్చు, ఒక వ్యక్తికి ఉద్యోగం కావచ్చు, ఇంకో వ్యక్తికి పరీక్షలో పాస్ కావచ్చు, అవసరం అనేది ఒకటే. చూడండి, ఇట్లా మన వాళ్ళు లోతులోకి చూశారు, పై పై తేడాల్లో ఉండే నిగూఢమైన లోతుకు వెళ్ళారు గనక అక్కడికి పోతే అవసరం అనేది ఒక్కటే, ఇట్లా చూశారు. ఈ విధంగా మూలతత్వాలకు వెళ్ళటం వల్లనే ఈ ఏకత్వాన్ని గ్రహించగలిగారు. దీనికి మన ఆధ్యాత్మికతను సహకరిస్తుంది. నిజానికి మన సంస్కృతి అంటే సంస్కృతి మూలంలో ఉన్నది ఆధ్యాత్మికతనే. ఆధ్యాత్మికతనే వికసించి శాఖోపశాఖలై రాజనీతి శాస్త్రము, సామాజిక శాస్త్రము, అర్థశాస్త్రము, ఇంకా ఆయుర్వేదము, జ్యోతిష్యము, ఇంకా ఏమేమో అంటే వివిధ శాస్త్రాలుగా, శాఖోపశాఖలుగా, కళలు, సాహిత్యము, వీటన్నిటినీ ఏది తీసుకున్నా ఒక్కొక్క లోతుకు వెళితే అంతిమ తత్వమైన పరమాత్మతత్వం అంటే జగత్తు యొక్క మూలతత్వం వరకే చేరుతుంది. ఏవైనా ఇట్లా చేరుస్తుంది కనుకనే ఆ మూలతత్వములో స్థాయిలో మనలోని ఒక ఏకత్వం కనిపిస్తోంది. ఇట్లా ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది చాలా ముఖ్యమైనది. ఇంకా దీనికి వివిధ కోణాలు ఉన్నాయి. దీని గురించి ఇంకా మనం తర్వాత భాగంలో ఇంకా కొంత తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.